Cuna nare. Isha. Cuna. Ah, seorang jernih nama. Hah? Okay. Curiga. The following distribution shows the daily, the daily pocket allowance of the children's of a local. The mean pocket allowance is 80. And the one gave it said mean it is. You say Karasan is given mean is equal to at least 80. Okay. The rupees 18 and the bottom. Rupees 18. The next one, no. Find the missing frequency. Missing frequency. You go. 11 to 13. Rupees. And the one, 7 members. 30 rupees to 15 rupees. 6 members. 6 members. So, all anthe ichadu. Kani 21 to 23 pocket allowances. 19 to 21, sir. 19 to? ఇది 15 దీని కదా ఇది అంత చూడ ఒకసారి ఫైవ్ సో ఇక్కడ 19 టు 21 ఎంతమ్మా ఎఫ్ ఈ ఎఫ్ అని మనం ఫైన్ అవుట్ చేయాలి సో ఇప్పుడు మీన్ పాకెట్ అలయన్సెస్ అవుతాయి ఇచ్చేసారు ఏదది ఎయిట్ సో ఫస్ట్ నువ్వు చూడవలసింది క్లాస్ ఇంటర్వల్స్ 11 టు 13 13 టు 15 15 టు 17 అంటే ఇందులో హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత అవుతుంది అంటే లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత అవుతుంది 2 అవుతుంది ఎందుకండి 15 మైనస్ ఎట్లాగే సపరేట్ చేయాలని చెప్పాను 15 మైనస్ 13 అలాగే రాకపోతే 13 మైనస్ 11 చేయి 15 మైనస్ 13 ఇప్పుడు కూడా 2నే అవుతుంది అంచేతే నేను హైట్ ఆఫ్ ద క్లాస్ ఇవ్వాలి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత రాశాను దాన్ని దీంతో రిప్రజెంట్ చేస్తారా హెచ్తో రిప్రజెంట్ చేస్తా సో నెక్స్ట్ ఇందులో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి మిడ్ వాల్యూస్ దాన్ని క్లాస్ మార్క్ అంటారని చెప్పారు సో క్లాస్ మార్క్ని ఏం దీంతో రిప్రజెంట్ చేస్తాం ఎక్స్ఐ సో 11 ప్లస్ 13 11 ప్లస్ 13 డివైడెడ్ బై ఎంత 24 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 12 చూసా 11 కి 13 కరెక్ట్ గా మధ్యలో ఏముంటది 12 ఉంటది అవునా సో ఇక్కడ ఎంత రాసుకోవాలి 12 సెకండ్ది అలాగే చేయొచ్చు రాకపోతే ద హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చింది అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది అంతే డిఫర్ అవుతుంది ఈ 2 దీనికి యాడ్ చేయి 14 మరి 2 యాడ్ చేయి 16 మరి 2 యాడ్ చేయి 18 మరి 2 యాడ్ చేయి 20 మరి 2 యాడ్ చేయి 22 మరి 2 యాడ్ చేయి 24 ఇలా కొరేసుకోవచ్చు అమ్మా అదేనా సరే తర్వాత డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పా అంటే డీవియేషన్స్ అంటే ఏంటి నువ్వు ఒక ఎజ్యూమ్ చేసుకోవాలి మీన్ నువ్వు మీన్ ఎజ్యూమ్ చేసుకో నేను ఇక్కడ 18 ఎజ్యూమ్ చేసుకుంటాను నువ్వు ఏది ఎజ్యూమ్ చేసుకున్నా నీ ఎఫ్ వాల్యూ వస్తుంది నాకు వచ్చిన ఎఫ్ వాల్యూ నీకు వస్తుంది సో ఇక్కడ ఏముంది కదా ఇదేంటి ఎజ్యూమ్డ్ మీన్ మీన్ ఎంత తెలియదు మీ నాచురల్గా ఎంత 18 నేను ఎజ్యూమ్ చేసుకున్నాను 18 ఎజ్యూమ్ చేసుకున్నాను అంటే దీన్ని దీంతో దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందిరా కొద్ది డిఫరెన్సెస్ వస్తాయి అవునా సో దాన్ని ఏమంటారు డీవియేషన్స్ దీన్ని ఇట్లతో కంపేర్ చేసినప్పుడు డీవియేషన్స్ పెరగడం తగ్గడం అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది జరుగుతుంది సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 18ని ఇందులో తీసేస్తాం అంతేనా సో ఇప్పుడు నేను ఇగో తీసేసాను ఇక్కడ ఇందులో తీసేసారు ఇక్కడ రాసాను చూడు 12 మైనస్ 18 ఎంత వస్తుంది మైనస్ 6 12 మైనస్ 18 6 నెక్స్ట్ 14 మైనస్ 18 16 మైనస్ 18 నెక్స్ట్ 18 మైనస్ 18 నెక్స్ట్ 20 మైనస్ 18 నెక్స్ట్ 22 మైనస్ 18 నెక్స్ట్ 24 మైనస్ 18 ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 4 ఇక్కడ మైనస్ 2 మైనస్ 2 ఇక్కడ 0 ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 2 ఇక్కడ 4
4 ikkada 6 ema so nu chuste deeniki deeniki difference entha undi 2 deeniki deeniki difference entha undi 2 deeniki deeniki difference em vachindra height of the glass seripoyind ante difference avuna ippudu deeni em chestanu nenu jaagrata deeni aa height of the glass tho 2 tho divide chestha adhe ainda ante ippudu ikkada endo minus 6 by 2 ante kada appudu em vastundi ikkada minus 3 minus 3 ikkada minus 4 by 2 minus 2 minus 2 ikkada minus 2 by 2 entha minus 1 minus 1 ikkada em vastundi 0 0 by 2 0 vastundi ikkada 2 by 2 that is equal to 1 1 ikkada 2 4 by 2 is equal to 2 6 by 2 is equal to 3 3 vachesna leda deen em antaru ani cheppan ra u i ante pettukunam ippudu nenu ui ni deento multiply chestanu fi ante fi ui ani rastu fi ui so idi f idi emo f ira number of children okko dantlo class interval enta mundu nanu vale unta frequency undu 7 3 0 minus 20 6 6 2 0 12 minus 12 minus 12, 12. Minus, minus 9 minus 9 okay 0 next term f next 10 next 12 12 ippude em cheyalani cheptu untanu nanu nenu positive integers add cheyali negative integers add cheyali oka dantlo nunchi separate cheyali ante kada sari mari ikkada f undu kada f ni separate ga pettu first indlo positive integers em unnai ikkada ikkada positive integers 10 no 12 emma 10 12 10 no 12 ఎంత అవుతుంది అన్న 22 ఇది పక్కన పెట్టు నెగటివ్ ఇంటిజర్స్ ఎంత ఉన్నాయి చూడు 30 42 ఉన్నాయి మైనస్ 42 ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోవాలి ఎందుకంటే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సెపరేట్ చేయాలి కదా 12 తీసేసి ఎంత వస్తుంది 20 20 సింబల్ ఏమొస్తుంది మైనస్ ఎందుకని ఈ నెగటివ్ ఇంటిజర్స్ ఇది పాజిటివ్ ఇంటిజర్ ఒక దాంట్లో నుంచి సెపరేట్ చేయాలి సో ఇక్కడ సర్ 22 ఇది 22 కాదు సార్ 22 ఇది 22 ఉన్నాయి కదా 22 సపరేట్ చేస్తున్నా 20 వస్తుంది సో ఇప్పుడు 22 సపరేట్ చేస్తే నీకు ఎంత వచ్చింది 20 అంటే ఇక్కడ ఏం రాసుకోవాలండి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మైనస్ 20 వచ్చింది మరి ఇంకా ఒక ఎఫ్ ఉండిపోయింది కదా అది ఎఫ్ రాసుకోవాలి ఎఫ్ రూ ఇంకేం డౌట్ లేదు కదా ఇక్కడ సో ఇప్పుడు నాకు fi ui is equals to f minus 20 వచ్చింది మరి ఇవన్నీ యాడ్ చేద్దాం ఇది ప్లస్ యు 5 ప్లస్ 4 ప్లస్ 13 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 7 ఇవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 42 వస్తుంది ఏ ప్లస్ f రాసుకోవాలి ఎందుకంటే f అనేది వేరియబుల్ దీనికి యాడ్ చేయాలని రాసుకోవాలి దీన్ని ఏమంటారు అన్న దీన్ని 44 సిగ్మా fi ఇది 44 వస్తుందంట చూడరా 9 9 ప్లస్ 9 18 13 6 7 10 ఎస్ 10 కదా 10 16 16 ప్లస్ 8 ఎంత 24 అదే కదా 2 ఎస్ 44 సో ఇప్పుడు ఇది అయిపోయిందా లేదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఫార్ములా అప్లై చేయాలి అవునా కదా ఫార్ములా ఫార్ములా చెప్పాలి ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయాలి మీన్ ఇస్ ఈక్వల్స్ టు దీని ఏమంటారు దీన్ని ఎక్స్ బార్ ఇట్లా రాసుకో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఓకేనా మీన్ ఎంత ఇచ్చండి అన్నాడు 18 సో 18 ఇస్ ఈక్వల్స్ ఏ అంటే ఎంత ఇప్పుడు ఎంత ఇదిగో మైనస్ 20 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అక్కడ 44 ప్లస్ ఇంటి ఎంత మల్టిప్లై చేయాలి నా హైట్ ఎంత చెప్పాను ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా సరే ఈ 18 అప్లై చేస్తే ఏమవుతుందా
మైనస్ అంటే 18 మైనస్ 8 ఎంత 0 0 ఇంకేం డౌట్ లేదు కదా 0 ఈజ్ ఈక్వల్స్ టు f మైనస్ 20 డివైడెడ్ బై 44 ప్లస్ f ఇంటూ 2 ఈ 2 మల్టిప్లై నాకంగ కలిపి ఏమవుతుంది డివైడ్ అప్పుడు ఇది ఎంపసర్ ఏమవుతుంది 0 అవుతుంది 0 బై సంథింగ్ 0 కదా పోనీ ఇది వెళ్ళి దీని మల్టిప్లై అవుతుంది ఇది వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుందిరా మల్టిప్లై అయితే ఏముంది మళ్ళీ కూడా జీరో అంటే ఎఫ్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత జీరో ఈ మైనస్ 20 వచ్చిన కోసం ఏమవుతుంది ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పుడు అవుతాయి 20 అంటే 19 టు 21 చిల్డ్రన్స్ యావరేజ్ ఎంత ఎలాన్సెస్ తీసుకుంటున్నాడురా ఎంత తీసుకుంటున్నాడు 20